हाय फ्रेंड्स, वेलकम बैक टू स्वीटी होम फूड एंड टिप्स। वीडियो लो आलू तो ओक मंची स्नैक रेसिपी अच्छे चूपिंचबोतुन्नानंडि। अंदुकोसम मनं मुंदुगा ओक आलूनि अयिते तीसुकोनि बागा वाश चेसुकोनि दानि मीद उन्न पील्नि अयिते ई विधंगा तीसेसुकोवालि। चाला ईजीगा चेसुकोवच्चंडि ई स्नैक रेसिपी। अलागे पिल्ललकि पेद्दलकि चाला बागा नच्चुतुंदि। अलागे टाइम कूडा चाला पट्टदु, जस्ट 2 मिनट्स लो मनं अयिते चेसेसुकोवच्चु। टेस्ट कूडा चाला बागुंटुंदि काबट्टि मनं ईविनिंग टाइम लो ई विधंगा ट्राई చేయొచ్చండి। తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ విధంగా పీల్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆలూని మనము సన్నని స్లైసెస్ లా కట్ చేసుకోవాలి। వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి। ఈ విధంగా సన్నగా పొడవుగా స్లైసెస్ లా కట్ చేసుకోవాలండి। ఈ స్లైసెస్ అనేవి మనము లావుగా కట్ చేసుకున్నట్లయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి సరిగ్గా లోపల బాయిల్ అవ్వవు। అందుకు మనము వీలైనంత సన్నగా ఆలూని స్లైసెస్ లా కట్ చేసుకోవాలి। मन ఛానల్లో చాలా ఫుడ్ రెసిపీస్ ఉన్నాయండి। ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోస్ అయితే చూడండి। మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే ప్లీజ్ ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేయండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి। ఈ విధంగా ఆలూని మనము సన్నగా పొడవుగా స్లైసెస్ లా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ స్లైసెస్ ని పక్కకు పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా శనగపిండి తీసుకోవాలి। ఈ శనగపిండి ప్లేస్ లో మీరు మైదా అయినా తీసుకోవచ్చు। తర్వాత పిండిలోకి రుచికి సరిపడా salt, ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే వంట సోడా 1/4 టేబుల్ స్పూన్ తీసుకోవాలి। తర్వాత ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారంతా విస్కర్ తోటి మనం కలుపుకోవాలి। తర్వాత పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము మిరపకాయ బజ్జీకి పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా పిండిని అయితే కలుపుకోవాలి। వాటర్ మొత్తం ఒకేసారి వేసేసినట్లయితే పిండి లూజ్ అయిపోతుందండి, అందుకే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి। మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అయితే నేను ఇక్కడ వాటర్ తీసుకున్నానండి। ఒక కప్పు వాటర్ లో మనకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ అయితే మిగిలాయి। మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా కొద్దిగా వాటర్ అయితే మిగిలాయి। ఈ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి। చూడండి వీడియోలో చూపించిన విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేయడానికి కొద్దిగా పిండి ఒక డ్రాప్ వేసి చూడండి। పిండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలినట్లయితే ఆయిల్ హీట్ అయిపోయినట్టండి। ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయి ఉండకూడదు, ఆయిల్ నార్మల్ గా హీట్ అవ్వాలి। అలాగే ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు మనము ఆలూ స్లైసెస్ ని ఈ కలుపుకున్న పిండిలోకి డిప్ చేసుకుంటూ ఆయిల్ లోకి వేసేసుకోవాలి। ఈ విధంగా ఒక్కొక్క ఆలూ స్లైస్ తీసుకుంటూ పిండిలో డిప్ చేసుకుంటూ అన్ని ఆలూ స్లైసెస్ ని ఆయిల్ లోకి వేసేసుకోవాలి। ఇప్పుడు వీటిని మనము లో ఫ్లేమ్ లో కాని హై ఫ్లేమ్ లో కాని డీప్ ఫ్రై చేసుకోకూడదు, ఓన్లీ మీడియం ఫ్లేమ్ లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। మనము హై ఫ్లేమ్ లో వీటిని డీప్ ఫ్రై చేసినట్లయితే ఈ బజ్జి పైన కలర్ వచ్చేసి లోపల ఆలు సరిగ్గా బాయిల్ అవదు, కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక మనం వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి। ఇదే విధంగా మళ్ళీ సేమ్ ప్రాసెస్ లో మిగిలిన ఆలూ స్లైసెస్ అన్నిటిని కూడా వేసేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి। లో ఫ్లేమ్ లో మనం డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి ఎక్కువగా ఆయిల్ ని పీల్చేస్తాయండి। ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్ లోకి తీసేసుకోవాలి। ఇక్కడ చూడండి ఆలూ కూడా పర్ఫెక్ట్ గా బాయిల్ అయిపోయింది। ఇప్పుడు చిన్న పిల్లలకైతే ఇలాగే మనం సర్వ్ చేసుకోవచ్చండి కారం సరిపొద్ది, అదే పెద్దలకైతే కొద్దిగా మనం ఒక చిటికెడు పైన కారం, కొద్దిగా గరం మసాలా, అలాగే ఒక నిమ్మ చెక్కను పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి। అంతేనండి, ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి। ఓకే బాయ్, థాంక్స్।